పెదపూడి విజయ్ కుమార్ గారికి, అలాగే మార్టూర్ మండల అధ్యక్షులు కిషోర్ గారికి, శంకర్ శెట్టి చిరంజీవి గారికి, ఈ నియోజకవర్గం కింద ఉన్నటువంటి మండల అధ్యక్షులైనటువంటి సొంత శ్రీనివాసరావు గారికి, ఎంపీ శెట్టి అయ్యప్ప గారికి, అలాగే కిషోర్ గారు, అజయ్ గారు, మిగతా అందరి పేర్లు గుర్తుంచుకోవడం కష్టం, మాట్లాడాల్సింది మర్చిపోతాను కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే జిల్లా కార్యదర్శి అయినటువంటి చలపతి రాంబాబు గారు, రాయల్ రమేష్ గారికి, అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మేము ఇంత సక్సెస్ఫుల్ గా ఈ మీటింగ్ పెట్టుకున్నాము అన్న ఊరంతా ఒక ఊపు తెచ్చి జనసేన అంటే ఇది అని ఒక ఉత్సాహాన్ని నింపారు అన్న, ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది అని మేము అందరం తర్వాత చెప్పుకోవాలన్న దాని అందరికీ కారణం మీరు. మీరు లేకపోతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వదు. ఇక్కడ ఎవరు కూడా మిగతా పార్టీల్లో లాగా బస్సుల్లో మందినెక్కించి జేబులో డబ్బులు పెట్టి జేబులో క్వార్టర్ సీసాలు పెట్టి పులిహార పొట్లాలు ఇస్తాం, పలావ్ ప్యాకెట్లు ఇస్తామంటే వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కళ్ళు ఈ పార్టీ మాది, ఈ సమాజాన్ని బాగుపరిచే బాధ్యత మాది అని మీ జేబులో డబ్బులు పెట్టుకొని పార్టీ కోసం పరుగులు వచ్చిన జన సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో విభిన్న కులాలు వివిధ పార్టీల్లో విభిన్న రాజకీయ పార్టీల్లో ఉన్నాయి. ఈరోజు ఒక పార్టీని ఒక కులానికి ఆపాదించాలి అంటే అయ్యే పని కాదు. ఎందుకంటే ఏ ఒక్క కులం కూడా సింగిల్ గా మా కులం పార్టీ మాత్రమే ఇది అంటే అధికారంలోకి వచ్చే ప్రసక్తి ఈరోజు లేదు. రకరకాల కులాలు, రకరకాల పార్టీలు, కానీ అన్ని కులాల్లో ఉన్న ఐకమత్యం, అన్ని కులాల్లో ఉన్న ఆవేదన, అన్ని కులాల్లో ఉన్న వెనుకబాటుతనం, అన్ని కులాల్లో ఏళ్ల తరబడి చూస్తూ ఉన్న ఒక దాష్టికం వల్ల పుట్టిన ఆవేశం అన్నీ కలిసి ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక నాయకుడిని ఎన్నుకున్న అతనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెనకాల నడిచే వాళ్ళంతా కూడా కులాలకు అతీతం, మతాలకు అతీతం, మా అందరి ఆశ ఆశయం అంతా ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అవినీతి రహిత సమాజం. ఎవరు ఇవాళ కొత్తగా ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, కుల ప్రస్తావన ఎందుకు తెచ్చాను అంటే, క్లియర్ గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విపరీతంగా కుల రాజకీయ చైతన్యం బయటకు వచ్చేసింది. అందరి నోట ఒకటే మాట, మా కులానికి ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళకు మేము ఓటేస్తాం, మా కులానికి ఎవరు నాయకత్వం అప్పచెప్తే వాళ్ళని గెలిపించుకుంటాం. వీటన్నిటికీ గత 4.5 ఏళ్లుగా ఈ పరిపాలన మనకు ఎగ్జాంపుల్ చూపించింది. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇప్పటి వరకు మీరు ఆయన సొంత సామాజిక వర్గం తప్ప అందులో కూడా ఆయనకి కోడి కత్తి కుట్లేసిన వాళ్ళు, ఆయన జైల్లో ఉంటే బెయిల్ కోసం ప్రయత్నించిన వాళ్ళు, ఆయన అవినీతిలో సహకరించిన వాళ్ళు, ఆయన కేసులను వాళ్ళ మీద వేసుకుని మోసిన వాళ్ళు, అవసరానికి ఆయన కుటుంబ సభ్యులను కూడా కైలాసం పంపించిన వాళ్ళు, వీళ్ళందరికీ మాత్రమే పదవులు, అధికారము, ఆదాయము దక్కినాయి తప్ప మీలాంటి అలాంటి సామాన్య రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఈ రెడ్డి జగన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి చేకూరల. అట్లాంటి రెడ్డిల పరిస్థితి అలాగుంటే మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది బీసీలు జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఒక 4-5 బీసీ నాయకులు ఉన్నప్పటికీ కూడా బీసీల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు ఈ రాష్ట్రంలో వచ్చాయి, ఎలాంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో మనం చూసాం? ఎస్సీల విషయానికి వద్దాం. అసలు వీళ్ళనైతే తడిగుడ్డతో గొంతు కోశాడు, మా ఎస్సీలనైతే తడిగుడ్డతో గొంతు కోశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎక్కువ మోసింది జగన్మోహన్ రెడ్డి, మేము ఎస్సీలమే. క్లియర్ గా మా కలియుగ యేసురాజు వచ్చాడు అని చెప్పేసి జగనేసే మా యేసు అనుకొని అందరూ ఓట్లేసి వాళ్ళ అధికారం భారీ స్థాయిలో అప్పచెప్తే నేను యేసుని కాదు సైతాన్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు ఈ 4.5 ఏళ్లలో. మనం బైబిల్ చూసిన సైతాన్ అప్పట్లో వేరైతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చూస్తున్న సైతాన్ జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి సైతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తరిమి కొట్టాల్సిన అవసరం ఇవాళ రాష్ట్రానికి ఏర్పడితే, అన్ని కులాలకు ఏర్పడితే, కేవలం మా కులానికి టికెట్ ఇవ్వాలి, ఫలానా పార్టీ మా కులంది, ఈ కులానికి టికెట్ ఇస్తేనే ఓట్లేస్తాం, లేదంటే వెయ్యము అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఇవ్వాలన్న పరిస్థితుల్లో? నీకు అవసర ఆరోగ్యపరమైన సమస్య వస్తే నీ కులం డాక్టర్ని వెతుక్కో, నీకేదన్నా సామాజిక పరమైన భద్రత దృష్ట్యా అవసరం వస్తే నీ కులం పోలీస్ ఆఫీసర్ని వెతుక్కోవు, నీ బిడ్డకు చదువు చెప్పాలి అంటే నీ కులం టీచర్ని వెతుక్కోవు, నువ్వు కడుపుకు అన్నం తినాలంటే నీ కులం రైతుని వెతుక్కోవు, నీ కులం షాప్ని వెతుక్కోవు. కానీ నీ భవిష్యత్తుని, నీ బిడ్డల భవిష్యత్తుని, నీకు ఆరోగ్యము, విద్య, వైద్యం, రక్షణ అన్ని రకాలుగా అందించాల్సిన ఒక నాయకుడు ఎన్నుకున్నప్పుడు మాత్రం కులం చూస్తావా? అందులో ఏమో మంచి డాక్టర్ కావాలి, అందులో ఏమో మంచి ఉపాధ్యాయుడు కావాలి, అందులో ఏమో బాగా పండించగలిగే రైతు కావాలి, అందులో నీకు ప్రొటెక్షన్.
ఐక్యంగా ఉండడానికి, సాటి కులాలను కలుపుకొని సమాజంలో ముందుకు వెళ్ళడానికి అంతే తప్ప కులం రంగు పులుముకొని కులం అనే కుటిల నీతిలోకి దూరిపోయి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అవినీతిని గుర్తించలేని అంధకారం మాత్రం ఈ రోజు రాకూడదు రాష్ట్రంలో. ఒక వ్యక్తి అన్ని కులాల్ని సమూలంగా నాశనం చేస్తూ నిధులన్నింటినీ తన సలహాదారులకి, తన కుటుంబ సభ్యులకి, తన భార్య గుడికి రాలేదు అని చెప్పేసి గుడి సెట్లు వేయడానికి ప్రజల సొమ్మునంతా దారుణంగా ఖర్చు పెడుతూ ఉంటే, ఇవాళ నీ ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేక వీధులంట తిరుగుతూ ఉంటే, నీ పిల్లలు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక బయటకు వెళ్తే ఉద్యోగం ఏదని అంటున్నారు, ఇంట్లో కూర్చుంటే పెళ్లి ఎప్పుడు చేసుకుంటా ఉన్నాడు, ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాక ఊరు చివరి ఎక్కడో గంజాయి దొరుకుతుంటే ఈజీగా గంజాయి తాగి గాలికి తిరుగుతూ ఉంటే, వాటన్నింటినీ పట్టించుకోకుండా కులం 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 అని కొట్టుకుందామా? లేదంటే అసలు కుల భావన లేకుండా అన్ని అణగారిన వర్గాల కోసం, అన్ని కులాల కోసం, అన్ని జాతుల కోసం సమన్వయంగా పనిచేసే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడుద్దామా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక వ్యక్తి తన స్వార్థం గురించి ఆలోచించకుండా తను ఎన్నుకున్న రాజకీయ మార్గంలో నా జాతి, నా ఆంధ్ర జాతి, నా తెలుగు జాతి ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు, అదే పొత్తు టీడీపీతో. మంచమని చెడవని అతని వెనకాల మనందరం ఉన్నాం కదా, రేపు ఏం జరిగినా సరే ఆయన వదిలేసి వెళ్తామా? మనం వెళ్ళాం, ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్ గారు వదిలేదు లేదు, ఈ జెండా వదిలేదు లేదు. అట్లాంటప్పుడు ఒక నాయకుడిని నమ్మి నడుస్తున్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాన్ని నిస్సందేహంగా సపోర్ట్ చేసి ఏ నియోజకవర్గంలో అయినా పవన్ కళ్యాణ్ గారి మాట మీద, పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన, జనసేన అభ్యర్థికి టికెట్ ఇచ్చిన, మరొక పొత్తులో ఉన్న ఇంకేదైనా పార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన, అక్కడ ఎస్సీకి టికెట్ ఇచ్చిన, బీసీకి టికెట్ ఇచ్చిన, ఓసీకి టికెట్ ఇచ్చిన, ఎస్టీకి టికెట్ ఇచ్చిన, మైనార్టీకి టికెట్ ఇచ్చిన, పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు వేదం అన్నట్లుగా అఖండ మెజారిటీతో ప్రతి అభ్యర్థిని గెలిపించుకోగలిగితేనే ఇవాళ నీ కళ్ళ ముందున్న నిరుద్యోగిగా ఉన్న నీ బిడ్డకు ఉద్యోగం వచ్చింది, బయటికి వెళ్తే భద్రంగా ఆడపిల్ల ఇంటికి వచ్చే రక్షణ నీ సమాజంలో ఏర్పడింది, నువ్వు తినే తిండి తక్కువ ధరకు దొరికింది, నువ్వు పండించే పంట సరైన మద్దతు ధర కొనగలుగుతారు. ఇట్లాంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో రావాలి అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క, పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజా ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకొచ్చుకుంటేనే అవన్నీ సాధ్యమవుతాయి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గుడు కనుక మనకి ఇంకొకసారి అధికారంలోకి వస్తే, మీరు రోడ్లు అంటే చూశారు కదా, ఇప్పుడు పైన అంతా సిద్ధం సిద్ధం అని బ్యానర్లు పెట్టారు చూసారా, ఎక్కడ పెట్టిన సిద్ధం అన్నారు, పైన కనుక సిద్ధం అనే బ్యానర్ చూస్తా కింద నడుస్తా ఉన్నామంటే కింద మన కోసం కుంట సిద్ధం చేశాడు, అక్కడ ఎవడు కాపలా కూర్చోబెట్టాడు, పైన చూస్తే కింద నడిచామంటే కుంటలో పడ్డం ఖాయం, ఎవడు మనల్ని సిద్ధంగా ఉండి పైకి తీసుకెళ్ళడం ఖాయం, కాబట్టి ఆ దరిద్రుడి సిద్ధం బ్యానర్లు చూడడం మానేసి ఆడ కింద రోడ్డు పెట్టారు, కుంటలు చూసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి రేపు పొద్దున 24లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ యొక్క ఉమ్మడి నాయకత్వం అధికారంలోకి వచ్చేలాగా బలంగా పనిచేయండి, అంతర్గత విభేదాలు పక్కకు పెట్టేసేయండి, అధికారమే లక్ష్యంగా ముందుకెళ్ళండి. మరొక్కసారి రేపు 24లో రాబోయే ప్రజా ప్రభుత్వం అయినటువంటి జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వేదిక మీద ఇదే సభ మనందరం కండక్ట్ చేసుకోవాలని చెప్పేసి మనసు